Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఏపీ వైపు సిబిఐ వడివడిగా అడుగులు. సిబిఐ కేంద్ర ప్రభుత్వ సంస్థ, అతిపెద్ద నేరాలకు మాత్రమే సిబిఐ పనిచేస్తుంది. దాని అవసరం కూడా అలాగే ఉంటుంది. కానీ ఎప్పుడైతే రాజకీయం ఒక సమరంగా మారిపోయిందో నాటి నుంచి సిబిఐ కూడా ఫుల్ బిజీ అయిపోయింది. ఒక రాష్ట్రంలో అధికార పార్టీ మీద ఆరోపణలు చేసే ప్రతిపక్ష పార్టీ తమకు రాష్ట్ర పోలీసుల దర్యాప్తు వద్దంటోంది, సిబిఐ కావాలని డిమాండ్ చేస్తోంది. ఇది సర్వసాధారణం అయిపోయిన వేళ సిబిఐ కేసులు ఇప్పుడు దేశంలో ఎటు చూసినా పెరుగుతున్నాయి. దాదాపు 600 వరకు కేసులు సిబిఐలో పెండింగ్లో ఉన్నాయని అంటున్నారు. ఇక సిబిఐకి 2000 మంది అదనపు సిబ్బంది కూడా కావాలి. అసలు సిబిఐకి స్టాఫ్ తక్కువ మంది ఉన్నారు. అయినా కూడా ఇవేమీ రాజకీయం ముందు పనిచేయడం లేదు. సిబిఐ ఒక కేసు టేకప్ చేసిందంటే ఇదివరకు దానికి అంతటి ప్రాధాన్యత ఉండేది. ఇప్పుడు రథాలు తగులబడిన కేసు కూడా సిబిఐ విచారించాలని అంటున్నారు. మరోవైపు సిబిఐ విచారణను రాష్ట్ర ప్రభుత్వం కోరవచ్చు, కోర్టులు ఆదేశించవచ్చు, కేంద్రం స్వయంగా రంగంలోకి దింపవచ్చు. ఈ విధంగా సిబిఐకి ఇప్పుడు అన్ని వైపుల నుంచి ఆదేశాలు వస్తున్నాయి. ఇక ఏపీలో చూసుకుంటే గత 16 నెలల వైసీపీ పాలనలో ఇప్పటికే 6 కేసులు సిబిఐ విచారణకు వచ్చాయి. మిగిలిన వాటిలో కూడా కొన్ని కేసులు తొందరలో సిబిఐ విచారణకు రాబోతున్నాయి. అంటే చాలా పెద్ద పనే ఏపీలో సిబిఐకి ఉన్నట్లుగా కనిపిస్తోంది. నిజానికి ఏపీలో రాజకీయ వేడికి సిబిఐ ఫుల్ టైం పనిచేయాల్సిందేనని కూడా అంటున్నారు. మరి సిబిఐ ఇక ఢిల్లీ ఆఫీస్ను ఏపీకి మార్చుకుంటే బాగుంటుందేమో చూడాలి అంటున్నారు. ఏది ఏమైనా ఏపీ సిబిఐ ఈ రెండింటినీ కలిపి చదువుకునే రోజులు వచ్చేసాయి అన్న మాట మాత్రం గట్టిగా వినిపిస్తోంది.